జమైకా ప్రైమ్ మినిస్టర్ ఆండ్రూ హోల్నెస్ భారతదేశానికి పర్యటన కోసం వచ్చారు ఆయన పర్యటనలో చాలా ముఖ్యమైన అంశాలు కూడా చర్చించారు ఆయన ఇదే తొలిసారి భారతదేశానికి బైలేటరల్ విజిట్ కోసం రావటం భారతదేశం జమైకా సంబంధాలు ఇప్పటివి కావు నూట ఎనభై సంవత్సరాల క్రితం భారతదేశం నుంచి దాదాపు నలభై వేల మందిని ఇండెంచర్డ్ లేబర్గా బ్రిటిష్ వాళ్ళు అక్కడికి తీసుకెళ్లి పనులు పెట్టుకున్నారు దానిలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కొంతమంది తిరిగి వచ్చేసారు ఇంకా చాలామంది అక్కడే ఉండిపోయారు ఇప్పుడు దాదాపు డెబ్బై వేల మందికి పైగా పీపుల్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ జమైకాలో ఉన్నారు జమైకాకి స్వతంత్రం వచ్చిన తర్వాత తొలిత గుర్తించిన దేశాల్లో భారతదేశం కూడా ఒకటి పంతొమ్మిది వందల అరవై రెండులో జమైకాతో భారతదేశం డిప్లొమాటిక్ రిలేషన్షిప్ కూడా స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు జమైకా వెళ్ళారు అయితే మోడీ గారు ప్రస్తుతం ఇండియా జమైకా రిలేషన్ సంబంధించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఒక లైటర్ అంటే సరదాగా ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇచ్చారు ఇండియా జమైకా సంబంధాలు హుస్సేన్ బోల్ట్ కంటే శరవేగంగా దూసుకుపోతాయని హుస్సేన్ బోల్ట్ జమైకాకు చెందిన ఫేమస్ రన్నర్ అనమాట ఇక్కడ మోడీ గారు ఇంకోటి కూడా వ్యాఖ్యానించారు భారతదేశం జమైకా ఫోర్ సీస్తో కనెక్ట్ అయ్యాయని ఒకటి కల్చర్ ఎందుకంటే సముద్రాల అవతల జమైకా ఉన్న యువతల భారతదేశం ఉన్న మనకి హిస్టారికల్ కల్చరల్ టైస్ ఉన్నాయి భారతీయులు ఎంతోమంది అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యారు మన కల్చర్ ప్రభావం అక్కడ ఎంతో ఉంది దాంతోపాటు డెమోక్రసీ ఫ్రీడమ్ అనేది వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు మనం రెస్పెక్ట్ చేస్తాం ముఖ్యంగా కల్చరల్ కనెక్ట్ రెండోది క్రికెట్ వాళ్ళకి క్రికెట్ ఇష్టం మనకి క్రికెట్ ఇష్టం ఇన్ఫ్యాక్ట్ నిన్న మోడీ గారు హోస్ట్ చేసిన డిన్నర్లో క్రిస్ గేల్స్ కూడా ఉన్నారనమాట ఫేమస్ క్రికెటర్ అనమాట ఆయన జమైకా నుంచి తర్వాత కల్చర్ క్రికెట్ కాకుండా ఇంకో రెండు కూడా ఉన్నాయి ఇండియాకి జమైకాకి సంబంధించి కామన్ పాయింట్స్లో ఒకటి కామన్వెల్త్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం తెచ్చుకున్నారు మనం కూడా అంతే సో ఒకటి కామన్వెల్త్ సో కామన్వెల్త్ కాకుండా మరొకటి క్యారికామ్ కెరీబియన్ కమ్యూనిటీ జమైకా దేశం కెరీబియన్ కమ్యూనిటీలో ఒక భాగం కెరీబియన్ ప్రాంతంలో ఉంటుంది మనకు తెలుసు కెరీబియన్ ప్రాంతం అంటే హైతి డొమినిక్ ఐలాండ్ చాలా దేశాలు ఉంటాయి అక్కడ ఉంది ఈ దేశం జమైకా అనమాట సో కెరీబియన్ కమ్యూనిటీ క్యారికామ్ అంటాం షార్ట్కట్లో క్యారికాంలో ట్వంటీ మెంబర్స్ ఉంటారు దానిలో పదిహేను దేశాలు ఉంటాయి ఐదు అసోసియేట్ స్టేట్స్ ఉంటాయి అన్నమాట ఈ పదిహేను దేశాల్లో జమైకా చాలా పాపులర్ కంట్రీ అక్కడ అయితే భారత్ జమైకాకి సంబంధించి డిప్లొమాటిక్ రిలేషన్స్ పంతొమ్మిది వందల అరవై రెండులోనే స్టార్ట్ అయినా ట్రేడ్ మాత్రం వాణిజ్యం మాత్రం పెద్దగా పెరగలేదు ఈరోజు కూడా నూట పదహారు మిలియన్ డాలర్లు మాత్రమే ఉంది భారత్ జమైకా సంబంధాలు ఎప్పుడైనా వాణిజ్యం మాత్రం భారత్ జమైకా మధ్య నూట పదహారు మిలియన్ డాలర్లు మాత్రమే ఉంది కాబట్టి జమైకన్ ప్రైమ్ మినిస్టర్ ఆండ్రూ హోల్నెస్ ప్రత్యేకంగా భారత్కి రావడానికి కారణం ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పెంపొందించుకోవడం కోసం అంతేకాదు కొన్ని అగ్రిమెంట్స్ తీసేగా కూడా వీళ్ళు చర్చలు జరిపారంట ముఖ్యంగా భారత్ జమైకాకి సంబంధించి ఇండియా యొక్క యూపీఐ పేమెంట్స్ జమైకాలో తీసుకొస్తే ఎలా ఉంటుంది డిఫెన్స్ ప్యాక్స్ ఎనర్జీ ప్యాక్స్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి ఇండియా దగ్గర నుంచి కొన్ని సపోర్ట్ సిస్టమ్ అలానే స్మాల్ ఇండస్ట్రీస్ బయోఫ్యూయల్ ఇండస్ట్రీస్ ఇన్నోవేషన్ హెల్త్ కేర్ ఎడ్యుకేషన్ అగ్రికల్చర్ అలా అనేక అంశాల్లో ఇండియా జమైకా కలిసి ముందుకెళ్లాలని ఆలోచిస్తున్నారంట అయితే జమైకన్ హై కమిషన్ ఎక్కడైతే ఢిల్లీలో ఉందో ఆ ప్రాంతానికి నేను మోడీ గారు జమైకా మార్గ్ అని పేరు పెట్టారు ఇండియా జమైకా యొక్క సంబంధాలు గుర్తుగా ఆ రోడ్ని జమైకా మార్గ్ అని కూడా పేరు పెట్టడం జరిగింది